హాయ్ అండి, జిఆర్ఎస్ఆర్ ఈజీ కుకింగ్ ఛానల్కి స్వాగతం. నేను మీ జ్యోతి. ఈరోజు మనము ఎగ్ బోండాని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. దానికి కావాల్సిన పదార్థాలు ఉడకపెట్టిన గుడ్లు, శనగపిండి, ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఆయిల్, జీలకర్ర, కార్న్ఫ్లోర్, చాట్ మసాలా. ఎగ్స్ని ఉడకపెట్టుకుని వాటిని రెండు ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. మీకు కావాలంటే ఫుల్ ఎగ్ కూడా తీసుకుని బోండా చేసుకోండి. నేను మాత్రం ఇప్పుడు హాఫ్ హాఫ్ కట్ చేసి దీన్ని బోండా చేస్తున్నాను. ఫుల్ బోండాగా చేసుకుంటే కొంచెం నీచు వాసన వస్తుంది కాబట్టి నేను ఇలా హాఫ్ బోండా చేసేసి దీనిపైన మనము మసాలాలు చల్లేసి చేసుకున్నామంటే చక్కటి టేస్ట్ ఉంటుందండి. కాబట్టి నేను ఇలా చేస్తున్నాను. మీకు ఇష్టమైతే ఫుల్ ఎగ్ తీసుకుని ఫుల్ ఎగ్ బోండా కూడా చేసుకోండి. ఇలా కట్ చేసి పెట్టుకున్న ఎగ్స్ పైన కొంచెం ఉప్పు, మిర్చి పౌడర్ చల్లి పక్కన పెట్టుకోవాలి. ఎగ్స్ వేపుకోవడానికి ఒక మోకుడు తీసుకుని దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. కొంచెం అంటే కొంచెం ఆయిల్ వేసుకుని దీంట్లో మనము ఎగ్స్ని ఫ్రై చేసి పెట్టుకోవాలి. ఎగ్ ఫ్రై చేయడానికి మనం వీటిని కార్న్ఫ్లోర్లో ఇలా పైన చల్లేసి, కార్న్ఫ్లోర్ని పైన చల్లేసి మనం ఎగ్ని ఫ్రై చేసి పెట్టుకున్నామంటే అస్సలు ఊడిపోదండి, చక్కగా వస్తుంది. కాబట్టి కార్న్ఫ్లోర్ తీసుకుని ఇలా మనము దాన్ని చల్లేసి ఫ్రై చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ ఎగ్స్ వేగిపోయాయి కదా, స్టవ్ ఆఫ్ చేసేసి మూకుడిని పక్కన పెట్టేసేద్దాం. బోండా చేసుకునేంత వరకు ఈ ఎగ్స్ని ఈ ఆయిల్లో అలాగే ఉంచేసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఇంకా మనము మనం తీసుకున్న ఎగ్స్కి సరిపడంత శనగపిండి తీసుకుని దాంట్లో కొంచెం సాల్ట్, మిర్చి పౌడర్, పసుపు, జీలకర్ర, మీకు కావాలంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోండి, బేకింగ్ పౌడర్ కూడా వేసుకోండి. నేను మాత్రం అల్లం వెల్లుల్లి పేస్ట్, బేకింగ్ పౌడర్ వేయడం లేదు. మామూలుగానే చేస్తున్నాను కాబట్టి మీకు ఇష్టమైతే బేకింగ్ పౌడర్, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా తీసుకొని మిక్స్ చేసుకోండి. దీంట్లో కొన్ని వాటర్ వేసేసి బాగా మిక్స్ చేసి పెట్టుకోవాలి. మరీ పల్చగా చేసుకోవద్దండి, పల్చగా ఉండొద్దు, థిక్గా ఉండొద్దు. మనం ఎగ్ పెట్టేసి బోండా చేస్తున్నప్పుడు ఎగ్కి చక్కగా కోట్ అవ్వాలి. కాబట్టి చూసుకుంటూ కొన్ని కొన్ని వాటర్ వేసుకుంటూ కలుపుకొని పిండిని జారుడుగా కలిపి పక్కన పెట్టుకోండి.
ఈ విధంగా ఇలా జారుడుగా వస్తే సరిపోతుంది. ఉండలు లేకుండా చక్కగా కలిపి దీన్ని మనం ఇప్పుడు బోండా చేసేసుకుందాం. బోండాలు కాల్చుకోవడానికి సరిపడ ఆయిల్ వేసేసుకుని మనం స్టవ్ హై ఫ్లేమ్లో పెట్టేసి ఆయిల్ హీట్ ఎక్కాక మీడియం ఫ్లేమ్కి మార్చుకొని మనము ఇంకా ఎగ్స్ని ఈ పిండిలో ముంచుతూ బోండాలుగా వేసేసుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టి కాల్చుకున్నామంటే బోండాలు మాడిపోతాయండి, కాబట్టి మీడియం ఫ్లేమ్కి మార్చుకుని స్టవ్ని మనం నెమ్మదిగా అటు ఇటు తిప్పుతూ వీటిని ఫ్రై చేసుకోవాలి. ఆయిల్లోనే ఎక్కువ కలర్ చేంజ్ అయ్యేంత వరకు మనము కాల్చుకోకూడదు. కొంచెం కలర్ చేంజ్ అవుతుంది అనగా ఈ కలర్లోకి వచ్చాక తీసి బయట మనం టిష్యూ పైన వేసామంటే మళ్ళీ కొంచెం కలర్ చేంజ్ అవుతుంది. కాబట్టి ఈ కలర్లోకి మారాక అన్నీ తీసి మనము టిష్యూ పైన వేసుకోవాలి. మిగతా ఎగ్స్ని కూడా ఇలాగే పిండిలో డిప్ చేసేసి నెమ్మదిగా ఆయిల్లో వేసి కాల్చుకోండి. చాలా సింపుల్గా ఈజీగా ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ బోండాని మనం ఇంట్లోనే రెడీ చేసుకొని తినేయచ్చు. ఎంతో టేస్టీగా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ఇది ట్రై చేసి చూడండి. ఉప్పు కారాలు మీ టేస్ట్కి తగ్గట్టు యాడ్ చేసుకోండి. చాట్ మసాలా కావాలంటే కొంచెం ఎక్కువ వేసుకోండి, లేదంటే ఊరికే అలా స్ప్రింకిల్ చేయండి. వేడివేడిగా వీటిని తింటే ఎంతో టేస్టీగా ఉంటాయండి. ఈవినింగ్ స్నాక్ కింద వీటిని తీసుకున్నామంటే చాలా చాలా బాగుంటుంది. చల్లగా ఉన్నప్పుడు ఈవినింగ్ స్నాక్ కింద మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. ఎంతో టేస్టీ అయిన ఎగ్ బోండాని మీరు కూడా తింటూ ఎంజాయ్ చేయండి. వండుకోండి, తినండి, ఎంజాయ్ చేయండి. ఎంతో టేస్టీ అయిన ఈ ఎగ్ బోండాని మీరు కూడా ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నా కామెంట్స్ ద్వారా తెలియచేయగలరు. నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నేను చేసే రెసిపీస్ కనుక మీకు నచ్చితే నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందాము. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ.